Avengers 5 and Avengers 6. Avengers 5 యాక్చువల్లీ ఫస్ట్ స్టార్టింగ్ లో దాని పేరు క్యాన్ డైనస్టీ అని ఉండే, Avengers 6 సీక్రెట్ వార్స్ అని ఉండే. ఇప్పుడు సీక్రెట్ వార్స్ ఇంకా ఉండొచ్చు Avengers 6 అని చెప్పేసి, కాకపోతే క్యాన్ డైనస్టీ అని పేరు దాన్ని తీసేశారు. బికాస్ క్యాన్ క్యారెక్టర్ లేదు, ఎందుకంటే అది చేసిన యాక్టర్ జానాథన్ మేజర్స్ అరెస్ట్ అయ్యిండు, జైల్లో ఉన్నాడు కాబట్టి ఆయన యాక్ట్ చేయలేడు అనమాట. అండ్ ఆల్సో క్యాంగ్ రాలేదు, ఇట్లా రానితరం కష్టం కానీ. అండ్ ఆల్సో ఆ క్యారెక్టర్ బొక్కలా ఉంటుంది, చేసింది ఏం లేదు, వీళ్ళు ఇచ్చిన బిల్డప్కి ఆడ ఉన్న క్యారెక్టర్కి వేస్ట్. యాంట్ మ్యాన్ దగ్గర తన్ను తిన్నాడంటే నువ్వు ఏం లాభమని క్యాబిలన్ పంతారేతు అనే ఫీలింగ్లో ఉంటుంది అనమాట. సో ఆగిపోయింది అక్కడ. ప్రస్తుతానికి అయితే మాత్రం నెక్స్ట్ అసలు Avengers 5 ఎవరు చేస్తారు డైరెక్ట్ గానీ ఎప్పుడు వస్తుందని చెప్పేసి అన్నప్పుడైతే మళ్ళీ ఏంటి, మళ్ళీ Avengers Infinity War, Avengers Endgame, Captain America Winter Soldier అండ్ Civil War డైరెక్టర్స్ అయిన రూసో బ్రదర్స్ ని వాళ్ళు మళ్ళీ తీసుకొస్తున్నారంట. ఇప్పుడు Avengers 5 అండ్ Avengers 6 వాళ్ళే డైరెక్ట్ చేస్తున్నారంటే సరే, వాళ్ళిద్దరు కరెక్టే, వాళ్ళిద్దరు వస్తారు, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఆన్ దాట్. వాళ్ళతో పాటు రైటర్స్ మార్కెస్ అండ్ మెక్ఫీలీ కూడా వస్తున్నారా అని నాకు క్వశ్చన్. మార్కెస్ అండ్ మెక్ఫీలీ అంటే అవెంజర్స్ సివిల్ వార్ మనకి వాట్ ఈస్ వింటర్ సోల్జర్ అవెంజర్స్ 2 పార్ట్స్ అదే ఇన్ఫినిటీ వార్ ఎండ్ గేమ్ వాళ్ళే రాశారు. వాళ్ళు వస్తేనే ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. వాళ్ళు రాస్తేనే బాగా వచ్చింది భయ్యా, వీళ్ళంతా డైరెక్ట్ చేసినా గానీ దే హ్యాడ్ అ ప్లాన్, దే హ్యాడ్ ది స్టిక్ టు ఇట్. వీళ్ళు ఒక టీమ్ గా వర్క్ అయ్యారు కాబట్టి అది కంటిన్యూ అంత బాగా సక్సెస్ అయిందని సక్సెస్ అయిందా నా ఫీలింగ్. అది లేకుండా వాళ్ళు లేకుండా సగమే టీమ్ ఉందంటే మాత్రం డౌట్ ఇరుక్కున్ తమ్ముడు నాకైతే కష్టమే అని ఫీలింగ్. ఎందుకంటే అవెంజర్స్ ఎండ్గేమ్ అయిపోయిన తర్వాత రూసో బ్రదర్స్ కొన్ని కళాఖండాలు తీసారు అనమాట, అవి చూసిన తర్వాత వీళ్ళు నిజంగా అవెంజర్ సినిమాలో తీసిరా అని ఫీలింగ్ అయితే వచ్చింది అన్నట్టు. లైక్ మరీ చండాలం చేసారని చెప్పను, కాకపోతే లైక్ వాళ్ళు పెట్టిన స్టాండర్డ్ కి అసలు ఆ సినిమాలు ఏ రకం కూడా అంత లైక్ బాగాలేవన్నమాట. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, బ్రింగ్ బ్యాక్ మెక్ఫీలీ అండ్ మార్కస్ ఆర్ ఎల్స్ అవెంజర్స్ గోబర్ మే బిలియా అని ఫీలింగ్ అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఎందుకు నాకు డౌట్ వస్తుంది ఎందుకు ఈసారి, నీకేమనిపిస్తుంది అసలు రూసో బ్రదర్స్? ఐ అగ్రీ ఆన్ దిస్ మ్యాన్, ఐ అగ్రీ ఆన్ దిస్ మ్యాన్. ఇక్కడ నాకు రూసో బ్రదర్స్ అంటే ఎంత ఫేవరెట్, అసలు ఇన్ఫినిటీ వార్ తర్వాత వాళ్ళు తీసుకున్న డైరెక్షన్ కానీ అదంతా కూడా ఎంత ఎక్సలెంట్ ఉందంటే, ఆ తర్వాత ఎండ్ గేమ్ ఇచ్చిన హై మామూలు హై కాదు. ఆ తర్వాత వాళ్ళ నెక్స్ట్ ప్రోడక్ట్స్ మీద అసలు సో ఇంట్రెస్టెడ్. కానీ చెర్రీ కానీ ఇంద్రదే ఇప్పుడు ఏదో మొన్న ధనుష్ క్యామే చేసిన గ్రీమ్ నాకు ఆ సినిమా మొత్తంలో ధనుష్ ఇంట్రో క్యారెక్టర్ క్రిస్ ఎవాన్స్ వీళ్ళిద్దరు తప్ప ఇంకెవరైనా ఇంట్రెస్టింగ్ ఉన్నారా ఆ సినిమాలో? లేరు, ఎవరైనా ఉన్నారా? కానీ వాళ్ళు అవెంజర్స్ ఎండ్ గేమ్ మీద వచ్చిన ఐపీ వాళ్ళ దగ్గర వచ్చిన ఇమేజ్ ను పట్టుకుని నెట్ఫ్లిక్స్ వాళ్ళ చేత ఆల్మోస్ట్ ఐ థింక్ $1 billion నాకు ఇచ్చి పడేశారు. ఇంకా ఇంకొస్తున్నాయి అక్కడ అడు ఎవడు ఓకే చెప్తున్నాడో తెలియదు కానీ అది పరిస్థితి. సో అప్పుడు నువ్వు చెప్పింది కరెక్టే, రైటర్ లేకపోతే యాజ్ ద డైరెక్టర్ గా వీళ్ళు ఇంకొంచెం ఇంకా దే హ్యావ్ టు ప్రూవ్ దెమ్ సెల్స్ వితౌట్ దోస్ రైటర్స్ ఎండ్ గేమ్ రైటర్స్. సో ఐ థింక్ ఐ రియల్లీ వీళ్ళు గానీ వస్తుంటే వాళ్ళు కూడా వస్తే ఇంకా బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎందుకు రైటర్స్ ని బాగా ఎన్ఫసైజ్ చేస్తున్నా అంటే, వాళ్ళు కాకపోతే ఇంకెవరు లేరా అంటే, ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ ఎంసీయూ కి చాలా చాలా పెద్ద పెంట్ ఉంది. ఇప్పుడు అవెంజర్స్ అనే తర్వాత ఏ క్యారెక్టర్ తీసుకుంటావు? హాకాయ్ లేడు, కొత్త హాకాయ్ వచ్చింది ఆమె తీసుకుంటావు, కేట్ బిషప్ ని తీసుకుంటావా, స్పైడర్ మ్యాన్ ఉన్నాడా, లైక్ కెప్టెన్ అమెరికా కొత్త కెప్టెన్ అమెరికా వచ్చిండు, వీళ్ళందరూ ఎట్లా సెట్ అవుతారు? కెప్టెన్ మార్వెల్ పరిస్థితి ఏంటి? ఆమె వదిలే, ఆమె రావద్దు, ఆపేయండి అక్కడ. అండ్ థార్ పరిస్థితి, థార్ 5 సినిమా వస్తుంది అంట చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఇయర్ మనకి ఒడిసే కామిక్ కాన్ ఉంటుంది, దాన్ని లైవ్ చేస్తాను గ్యారంటీగా. బట్ స్టిల్ ఇవన్నీ ఉన్నాయి. ఎవరెవరు ఒరిజినల్ అవెంజర్స్ ఇప్పుడు వాళ్ళని రీప్లేస్ చేస్తారా, కొత్త వాళ్ళు ఎవరు వస్తారు, టీమ్ ఎట్లా ఫామ్ చేస్తారు, ఇవన్నీటి మీద ఎలాంటి ఐడియా కూడా లేదు మనకి. ఏ క్యారెక్టర్ని ఇప్పుడు ప్లే చేస్తే ఇప్పుడు షాంగ్చి అవెంజర్ అవుతాడు అని అనుకో, ఏ బేసిస్ మీద అవుతాడు? నువ్వు చూసింది బొక్కలో ఒక సినిమా, అసలు క్యారెక్టర్ యాజ్ అ హోల్ ఎలా ఉంటుంది అంటే, సినిమా ఒక వరల్డ్ లో జరుగుతుంది, ఎంసీకి అసలు సంబంధం లేనట్టే ఉంటుంది. అక్కడక్కడ చిన్న 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 క్యామియోస్ తప్ప పెద్ద గేమ్ కంటిన్యూ కాదు. మిగతా క్యారెక్టర్స్ కూడా అట్లే చచ్చినాయి అంతే కదా. కంటిన్యూ అయిన క్యారెక్టర్స్ కూడా మరీ ఏమైనా చేసినట్టు అన్ని గోబర్గా ఉండే. హల్క్ వాళ్ళ కొడుకుతో వాలీబాల్ ఆడుతున్నట్టున్నాడు, షీ హల్క్ అయితే మాత్రం అదొస్తే నేనే చెప్పులు కొడతా, ఇట్లాంటి ఉండే పరిస్థితులు. సో వీటన్నిటిని సెట్ చేసుకుంటూ అవెంజర్స్ అనే టీమ్ క్రియేట్ చేయాలి, ఒక్క క్లారిటీ ఉన్న స్టోరీ లైన్ ఉండాలి. నాకు ప్రస్తుతానికి అయితే మాత్రం ఆ క్లారిటీ ఉన్న స్టోరీ లైన్ ఇవ్వడానికి కనిపించే వాళ్ళు మాత్రం క్రిస్టోఫర్ మార్కస్ అండ్ స్టీవెన్ మెక్ఫీలీ. సో వాళ్ళే ఇప్పటి వరకు గొప్ప సినిమాలు ఇచ్చారు, వింటర్ సోల్జర్, సివిల్ వార్, ఫస్ట్ మనకి కెప్టెన్ అమెరికా 3 మూవీస్ వాళ్ళే చేశారు. రైటింగ్ ఎలా ఉంటుంది, వేరే లెవెల్ కి రైటింగ్ అది. అండ్ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ఎండ్ గేమ్, సో వీళ్ళు ఉంటే నేను మాత్రం సాలరా బాబు అని చెప్పేసి తడుగుడ్డేసుకొని పడుకుంటా. ఖచ్చితంగా సినిమా విల్ బి ఫెంటాస్టిక్. చండాలమైన క్యారెక్టర్స్ ఉన్నా గానీ వాటిని మంచి రిడెంప్షన్ ఆర్క్ తో మంచి రాస్తారని నాకు నమ్మకం ఉంది. సో ప్లీజ్ వాళ్ళని తీసుకురండి, వీళ్ళని కూడా ఉంచండి, కుమ్మేయండి. దట్ ఈస్ మై రిక్వెస్ట్. అంటే వీళ్ళు ఇన్ఫినిటీ వార్ అండ్ ఎండ్ గేమ్ లో చేసింది ఏంటంటే, మన దగ్గర ఉన్న గోట్ క్యారెక్టర్స్ ఏంటి, వాటిని ఏ టైప్ లో మనం ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళని ఏ టైంలో ఎలా యూజ్ చేసుకోవాలి,
అనే ప్రాసెస్ లో దే మాస్టర్డ్ ఇట్ లైక్ ఫర్ ఎంసీయు. అండ్ బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ స్కాట్లాండ్. సో నువ్వు అప్పటికి రెండు యాండ్మ్యాన్ ఫిల్మ్స్ చూసావు, యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దెమ్. స్కాట్లాండ్ యాజ్ అ క్యారెక్టర్ ఎంత డెవలప్ అయినా కానీ యూ డోంట్ రియల్లీ యూనో చైర్ నుంచి లెగిసి ఎగరవు. బట్ స్కాట్లాండ్ బికేమ్ ఎన్ సో పివటల్ క్యారెక్టర్ ఇన్ ఇన్ఫినిటీ వార్ అండ్ ఎండ్ గేమ్ ఫిలిమ్స్. సో దాన్ని స్కాట్లాండ్ ని ఎలా యూజ్ చేసుకున్నారు అనేది లైక్ దే కిల్డ్ ఇట్. సో ఇలాంటి రైటింగ్ ఉన్నప్పుడు ఐ థింక్ మన ఇప్పుడున్న ఏమంటారు గార్బేజ్ ఆర్క్స్ ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే వాటిని ఐ థింక్ దే క్యాన్ రిడెంప్ట్ ఇట్. బట్ ఐ డోంట్ థింక్ ఏమున్నాయిరా ఏం లేవరా నేను. ఐ థింక్ శామ్ విల్సన్ ఇక్కడ మన కుమార్ వెంకట్ గారు రాశారు ప్రస్తుతానికి అయితే మాత్రం ఒక శామ్ ఉన్నాడు అంతే, ఇంకెవరు లేరు. సూర్యాస్ బ్లాక్ ప్యాంథర్ నో వెంటనే టీచాలా సన్ ఆఫ్ టీచాలా వాడిని ఏం చేసినా అని పెద్ద చేయండి, కొత్త క్యారెక్టర్ ని పెట్టండి, ఆగం పట్టించారు ఆ సినిమాతో. మీరు మీరు సన్ ఆఫ్ టీచాలా ని తీసుకొచ్చి తీసుకొస్తారంటే మీరు టైం ట్రావెల్ వాడుకోండి. ఐ డోంట్ ఈవెన్ కేర్ కథ ఉంటది కదా ఎండ్ గేమ్ లో కదా యాంట్ మ్యాన్ గాని బాడీలో నూకేస్తే వాడు ముసోడు అవుతాడు, పెద్దోడు అవుతాడు, చిన్న పాప అవుతాడు, అట్లా ఆ పోరాటి తన ఊకేయండి, వాడు పెద్దోడే వస్తాడు, మాత్రం సినిమా తీయండి అంతే. అంతకంటే మాకు అదంతా అవసరం లేదు, మాకు షూరీ వద్దు, టీచాలా సన్ తీసుకొచ్చి పెట్టండి, మీరు ఏమైనా చేసుకోండి అది. సో ఈ టైప్ ఆఫ్ ఐ థింక్ దే కెన్ డూ జస్టిస్. కానీ ఆల్రెడీ మన దగ్గర ఉన్నదే గార్బేజ్ చేస్తుంది, దాన్ని ఇంతవరకు ముస్తాబ్ చేస్తారు అనేది పెద్ద టాస్క్. అండ్ అవెంజర్స్ అరే చూడరా ఎప్పుడురా ఎండ్ గేమ్ వచ్చింది, 5 ఏళ్ళు అయిపోయింది, 5 ఏళ్ళలో మనం చూసింది 3 సినిమాలు మంచిగా ఉన్నాయి, 3 సినిమాలు 2 స్పైడర్మ్యాన్ సినిమాల్లో 1 సినిమా ఆగం పట్టించింది, తర్వాత షోస్ పరంగా వస్తే లోకి ఇస్ ద సక్సెస్ఫుల్. వాండర్విజన్ మంచిగా అనిపించింది, ఎండింగ్ లాస్ట్ 2 ఎపిసోడ్స్ మింగెట్టిరమ్మా, దానికి ఇప్పుడు మళ్ళీ స్పిన్ ఆఫ్ వస్తుంది. నేను చెప్తున్నా కదా వద్దు, ఇంకేమి వద్దు, నువ్వు వేసేసి స్పిన్ ఆఫ్ వద్దు, మాకు ప్రస్తుతానికి ఉన్న క్యారెక్టర్స్ తోటి పని గానించు, అది సిచ్యువేషన్. ఇదంతా ఫ్యాన్స్ లాగా మా ఆవేదన అంతే. ఇప్పుడు ఎంత మాట్లాడినా గానీ ఫస్ట్ డే వెళ్ళిపోతా, ఎంత చేయడాలైన సినిమా అయినా వెళ్ళిపోతా, ఎంత ఏమున్నా గానీ 50 అయినా కానీ 70 అయినా కానీ నేను వెళ్ళిపోతా, చూస్తా వాడైనా బోడు నేను వెళ్తా, ఫస్ట్ డే పొద్దునే వెళ్ళిపోతా. సో నా బాధ అది, మంచి సినిమాలు వస్తే ఖచ్చితంగా. ఇప్పుడు వచ్చిన ఆగం సినిమాల వల్ల నేను డెడ్ పూల్ కి ఇంకా స్ట్రాంగ్లీ ఒక అరే టికెట్ల కోసం కొట్టు తెచ్చాను, కూడా కొట్టు తెచ్చాను ఒరే స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ టైమ్ కి అసలు పరిస్థితి ఎట్లుండే, టికెట్లు దొరికి సచ్చినాయి అవి, నేను మా ఇంటి దగ్గర ఉన్నాను ఇక్కడ వచ్చి ఎంత వెతుకొని చూసుకొని చేసుకుంటే అసలు చచ్చిపోయినా అసలు చూస్తున్నారు. బట్ యా అది సిచ్యువేషన్. ప్రస్తుతానికి అయితే మాత్రం అవెంజర్స్ 5 and 6 రూసో బ్రదర్స్ వస్తారట, ప్లీజ్ బ్రింగ్ బ్యాక్ ద వాట్ ఈస్ రైటర్స్ మెక్ఫిలీ అండ్ మార్కస్, వాళ్ళు వస్తేనే కుమ్మేస్తారు, నో డౌట్ అబౌట్ ఇట్. మీరు అన్ని ఇక పిచ్చి పిచ్చి సినిమాలు తీయకుండా కొంచెం ఆగి చూసుకొని అవెంజర్స్ మీద టార్గెట్ చేసుకుని సినిమా రెడీ చేయండి, మళ్ళీ వెళ్ళిపోతారు, ఇబ్బంది వెళ్ళదు. బట్ అదే నన్ను సిచ్యువేషన్, డిఐ ఆపేయండిరా ప్లీజ్, నా మీకు దండం పెడతా. ఆ ఇంక్లూజన్ లో ఇంకో ఎక్విటీలు అని చెప్పేసి సంకనాకిస్తున్నారు లిటరల్ గా, కంపెనీలే పక్కకి తప్పేసుకున్నా, ఇంకా మీరు ఏం చెప్తారు.